పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ మహోన్నతుడా మహాఘనుడ మహాశక్తి సంపన్నుడా కృపగలిగిన మా తండ్రి మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా మీ మాటలు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతూ ఉండగా విలువైన వాక్య జ్ఞానాన్ని మీ పిల్లలు గ్రహించినట్లు వారి హృదయాలు తెరవండి మీ పిల్లలతో సూటిగా మాట్లాడండి మీ సత్యవాక్యమును బట్టి మీ పిల్లలు అతిశయించినట్లు సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొని చున్నామ్మా కన తండ్రి ఆమె ప్రేమని దేవుని ప్రసారం భూమి మీద దేవుడు నరులను సృజించాను ఎలా సృజించారు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను అంటే వివాహం అనే పదం ఈరోజు సమాజంలో కనబడుతోంది అంటే స్త్రీ పురుషుల కలయిక అనే పదం ఈరోజు మనకు వినబడుతోంది అంతే అంటే దానికి ప్రధానమైన కారణం స్త్రీ ఆకార నిర్మాణం పురుషుని ఆకార నిర్మాణం ఆ రెండు నిర్మాణాలు లేవు అనుకోండి వివాహం అన్న పదానికి అర్థమే లేదు అంతే కదా ఈరోజు మనం ఇంత చక్కగా ఇద్దరు వధువరులను ఇక్కడ కూర్చోబెట్టి వివాహం జరిపించగలుగుతున్నాం అంటే పురుషుడు అనే ఒక ఆకార నిర్మాణం ఉంది కాబట్టి స్త్రీ అనే ఒక ఆకార నిర్మాణం ఉంది కాబట్టి సమాజంలో చాలామంది వివాహానికి అనర్హులుగా ప్రకటింపబడుతూ ఉన్నారు ఎందుకు వాళ్ళు వివాహానికి అనర్హులుగా ప్రకటింపబడుతున్నారు అని మీరు ఆలోచిస్తే వారికి అవయవ నిర్మాణం చక్కగా జరగల అమ్మకడుపులో అవయవ నిర్మాణం చక్కగా జరగకపోతే వివాహానికి వాళ్ళు ఏమైపోతారు అనర్హులైపోతారు మనం కూడా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పూర్వం అయితే పాట పాడి వినిపించమనేవారట ఎందుకు మోగదో తేల్చుకోవడానికి తెలుసుకోవడానికి ఏదైనా చదివి వినిపించమనేవారట ఎందుకు గుడ్డిదో లేకపోతే రేచీకటి ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి లేకపోతే ఇంకా వంట వచ్చా ఏదైనా చేసి పట్టుకురా అనేవారట ఇవన్నీ చేతుల కాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూడటానికి ఈవెన్ పురుషుణ్ణి కూడా అలాగే చెక్ చేసేవారు చేలు పనులు చేస్తాడా లేదా పొలం పనులు రావా అబ్బాయి అలా ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ వివాహానికి ముందు ఖచ్చితంగా ఏముంటాయి ఎంక్వైరీస్ ఉంటాయి నవ్వే డేస్ అయితే నవ్వే డేస్ అయితే ఈ రోజుల్లో అయితే ముందుగా హెల్త్ రిపోర్ట్లు కూడా తీసుకుంటున్నారు ఇంకా తప్పట్లేదు మరి ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళలో అమ్మాయికి సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ ఇవ్వాలి అబ్బాయికి సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ ఇవ్వాలి అంటే మొత్తం రిపోర్ట్స్ అన్నీ అప్డేటెడ్గా ఎప్పుడో మళ్ళీ ఐదు సంవత్సరాల కిందటవి రెండు సంవత్సరాల కిందటవి కాదు ఇదే నెలలో లేదా పోయిన నెలలో తీయించినటువంటి మొత్తం ఆల్ రిపోర్ట్స్ హెల్త్ రిపోర్ట్స్ అన్నీ మాకు కావాలి సబ్మిట్ చేయండి అలా జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు అమ్మాయికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అబ్బాయికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్రొసీడ్ అవుతున్నారు ఎందుకు ఇవన్నీ అని అంటే మరి పరిస్థితులు అలా వచ్చేయండి ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి గొంతు కోసేశారని అన్యాయంగా ఎందుకంటే వివాహం అయిపోయిన తర్వాత అబ్బాయికి వచ్చే ఇవి అని తెలిసిందట ఏది రెండు నెలల తర్వాత మరి ముక్కు పచ్చలారిన అమ్మాయి జీవితం నాశనమే కదా అందుకని హెల్త్ రిపోర్ట్స్ అడుగుతున్నారు సరే ఏదేమైనప్పటికీ ఇలాంటి పర్టికులర్గా ఈ ఒక పద్ధతి అబ్బాయి గురించి అమ్మాయి గురించి పెద్దలు మాట్లాడుకుని వాళ్ళ ఏం ఉద్యోగం చేస్తున్నారు ఎలా ఉంటారు ఏంటి ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు వివాహానికి సంసిద్ధులు అవ్వడం వివాహం చేసుకుని జతపరచబడడం కుటుంబంగా ఏర్పడడం ఇవన్నీ ఎలా జరిగాయి అని మనం మూలానికి వెళ్ళి ఆలోచిస్తే ప్రేమని దేవుని ప్రసలార దేవుని చిత్తంలో దేవుని సంకల్పంలో జరిగాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని చిత్తం దేవుని సంకల్పం అని ఈ భూమి మీద ఏది ఎలా నిర్మించబడాలి అనేది సృష్టికర్త చేతిలో ఉంటుంది దీనికి అగ్రి అవుతారు అందరూ కూడా డిగ్రీ అవ్వాలి వద్దా అవ్వాలి కదండి సృష్టికర్త చేతిలోనే ఉంటుందండి మన ప్రతి నిర్మాణానికి మానవ నిర్మాణ క్రమం హీస్ ద డిజైన్ ఎంటైర్ యూనివర్స్ అండ్ మనమంతా మనందరం ఆయన నిర్మాణంలో భాగాలమే మనమందరం తొమ్మిది నెలల పాటు కడుపులో మనకి చక్కగా నిర్మాణం చేశారు నూట నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు వచ్చిన మీరు చాలాసార్లు చదువుకునే ఉండుంటారు అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది ఏమైనా వ్రాయబడిందంటే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించారు ఏమండి ఎందుకు దేవుడు అంత స్పష్టంగా వ్రాయిస్తున్నారు అంటే మానవుని నిర్మాణం వెనుక నాకొక సంకల్పం ఉంది అని దేవుడు చెప్పకనే చెప్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే ప్రియమని దేవుని పిల్లారా దేవుడు ఆదామును నిర్మించారు ఆదాము పక్కటి ముక్కను తీసి అవ్వను కూడా నిర్మించారు నిర్మించిన తర్వాత వారి ఇరువురిని జతపరిచారు ఎలా జతపరిచారు ఎలాగ ఒక వేదికేసి లేకపోతే దండలు ఒక సేవకుడు లేకపోతే పురోహితుడు మంగళసూత్రాలు లేకపోతే ఉంగరాలు ఏమీ లేవండి రోజులో అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే వివాహం ఎలా చేసుకోవాలి అనేది అసలు బైబిల్ ఎక్కడా లేదండి అవన్నీ మన సంప్రదాయాన్ని బట్టి మన కల్చర్ని బట్టి మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక్కొక్కరు చేసుకుంటారు ఒక ఐదు రోజులు చేసుకుంటాడు పెళ్ళి బలిసినోడు మరి అంతే కదా ఐదు రోజులు పెళ్ళి అట అంటే ఐదు రోజులు భోజనాలు పెట్టాలి ఐదు రోజులు టిఫిన్లు పెట్టాలి ఐదు రోజులు డిన్నర్ పెట్టాలి ఇంకెక్కడే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వచ్చిన రోజు ఒకటే ఒక రోజు ఒకటే ఒక రోజు ఒకటే ఒకటి అలా ఐదు రోజులు పెళ్ళి చేసుకుంటున్నారు చాలా చోట్ల ఇవన్నీ ఏంటంటే ఎవరిస్ట్ ఆలదే మనం దేనికి ఆదం ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు నార్త్ అనుకోండి నార్త్ ఇండియాకి అక్కడ వివాహం అయ్యే విధానాలు వేరు మన సౌత్లో వేరు తమిళనాడులో వేరు కేరళలో వేరు కర్ణాటకలో వేరు మన ఆంధ్రాలో వేరు తెలంగాణలో కొన్ని చోట్ల మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి కల్చర్స్ సో అలా వివాహం ఎలా చేసుకోవాలి అనే దానికి బైబిల్లో ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు దేవుడు కూడా దాని గురించి అక్కడ మాట్లాడలేదు నరుని పక్కటెముకను తీసి ఒక స్త్రీని నిర్మించను వారిరువురిని తీసుకొచ్చి ఇదిగో ఈమె నీలో నుండి తీయబడింది కాబట్టి అంటే నారి అనబడుతుంది సో మీరు ఇరువురు ఇక మీద ఏమో ఏమైపోతారు ఏక శరీరం అయిపోతారు ఆ తర్వాత ఆయన సంకల్పం గురించి మాట్లాడుతూ మీరు ఫలించండి అన్న మొట్టమొదటి పదం వాడారు మీరేమవ్వాలి ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి దానిని ఏలండి అంటే దేవుడు ఒక చక్కటి కుటుంబాన్ని భూమి మీద స్థాపించాలి అని కోరుకుని ఆదాము హవ్వలను జతపరిచి వారి గర్భం గుండా కుమారుల్ని పంపించారు కుమార్తెల్ని పంపించారు అప్పుడు ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ ఏర్పడింది ఈ కుటుంబం ఎవరిది అని అంటే బిలాంగ్స్ టు గాడ్ అర్థమవుతుందా ఈ కుటుంబం ఎవరిది దేవునిది ఈ కుటుంబానికి అధిపతి ఎవరు అంటే దేవుడు ఈ కుటుంబానికి నాయకుడు ఎవరు అంటే దేవుడు వీరు ఎవరి క్రింద లోబడి బ్రతుకుతారు ఎవరి క్రింద జీవిస్తారు వీళ్ళు అంటే దేవునికి క్రింద బ్రతుకుతారు దేవునికి లోబడి బ్రతుకుతారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన దేవుని ప్రజలారా పల్లె ప్రాంతాల్లో బ్రతుకుతున్న మనకి వ్యవసాయం గురించి బాగా తెలుసు ఒక రైతు ఒక తోటను తయారు చేసుకున్నాడు అంటే దాని నుంచి ఏవో ఫలాలు ఆశిస్తున్నాడు అందుకే ఆ మొక్కలు నాటుకున్నాడు ఒక రైతు ఒక పొలాన్ని పండించుకుంటున్నాడు అంటే విత్తులు నాటాడు విత్తులు నాటాడంటే దాని నుంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు గనుకనే ఆ మొక్కల్ని నాటి ఒక పొలాన్ని తయారు చేశాడు గనుకనే ఒక తోటను తయారు చేశాడు దానికి కావాల్సిన ఎరువు ముందుగా సిద్ధం చేశాడు దానికి కావలసిన పోషకాలని సిద్ధం చేశాడు దానికి కావలసిన వాటర్ సిద్ధం చేశాడు ఇవన్నీ ఎందుకు సిద్ధం చేశాడు అని అంటే అసలు వాటిని సృష్టించడంలో లేదా వాటిని నాటడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఆయనకు ఫలం కావాలి మనం కూడా అప్పుడప్పుడు ఒక పాట పాడుకుంటాం ఫలములను నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు పాడుకుంటారు కదా తెలుసు కదా పాట అందరికీ ఫలములను నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు అదేవిధంగా పరలోకపు తండ్రి ఎందుకు నరులను నరులు అన్న వారిని ఈ భూమి మీద నాటాడు వారికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచి నాటాడు దేవుడు ఆదామును మొదటి దినాన్ని చేయలేదండి ఎప్పుడు చేశాడు చివరి దినాన్ని చేశాడు ఎందుకు చివరి దినాన్ని చేశాడు మొదటి దినాన్ని చేస్తే ఆదాముకి ఏం ఉండదు ఇంకా అసలు ఆ దినాలన్నిటి తర్వాత ఎందుకు ఆదాముని చేయాల్సి వచ్చిందంటే ఆదాముకు కావాల్సిన సమస్తాన్ని సృజించిన తర్వాతనే ఆదాముని నేల మీదకి దేవుడు పంపించాడు ఇప్పుడు నేల మీదకు వచ్చినటువంటి ఆదాముకి హవ్వకి ఏంటి పని ఏం పని అప్పగించాడు దేవుడు అని అంటే మీరు ఫలించండి ఒకటి భౌతికంగా రెండు ఆత్మీయంగా భౌతికంగానూ ఫలించాలి అట్ ద సేమ్ టైం ఆత్మీయంగా కూడా ఫలించాలి ఏంటి ఫలింపు అంటే మానవ జీవితానికి ఒక సార్థకత ఎప్పుడు ఏర్పడుతుంది మానవ జీవితానికి ఒక సార్థకత అంటే ఎలా పడితే అలా బతికిస్తే మానవ జీవితానికి సార్థకత ఏర్పడదు ఎలా పడితే అలా బతికేస్తే ఏర్పడదు ఏమండి దాదాపుగా ఈరోజు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల పైచీలకు ప్రజలు ఉన్నారట ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు మాట్లా చెప్పండి ఎనిమిది వందల కోట్లు అంటే మన భారతదేశ జనాభాయే దాదాపు నూట పది కోట్ల పైచీలకు ఏమండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో అరవై ఏళ్ళు లేదా డెబ్బై ఏళ్ళు బ్రతుకుతారు అందరి జీవితం సార్థకం చేయబడిందా అందరి జీవితం ఒకేలా ఉందా అందరి ఆలోచన విధానం ఒకేలా ఉందా అందరి బ్రతుకు అందరి తీర్తెన్నులు ఒకేలా ఉన్నాయా లేవు ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కోలా ఉందండి ఒక్కొక్కరి బ్రతుకు ఒక్కోలా ఉంది ఒక్కొక్కరు ఉద్దేశాలు ఒక్కోలా ఉన్నాయి ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ జీవితాన్ని డిజైన్ చేసుకుంటున్నారు కొందరేమో పాడు చేసుకుంటున్నారు కొందరేమో బాగు చేసుకుంటున్నారు కొందరేమో పాడు కాదు బాగు కాదు అటు ఇటు కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఎవరి జీవితాన్ని చూసినా వారు తీసుకున్న నిర్ణయాలు వారు చేసినటువంటి క్రియలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి కొందరేమో ఎందుకు పుట్టారో తెలియదు ఎందుకు చచ్చిపోయారో తెలియదు మొన్న ఒక అబ్బాయి చూడండి అత్యంత వేగంగా వచ్చాడు బైక్ మొక్క మొక్క మొక్కలు అయిపోయింది ఎగిరి కరెంటు తీగి మీద పడ్డాడు కరెంటు తీగి ఎంత ఎత్తులో ఉంటుంది మీరు ఫేస్బుక్లో చూసే ఉంటారు బాగా షేర్ చేశారు ఆ వీడియోని పోస్ట్ని ఎగిరి ఎక్కడో కరెంటు తీగ మీద పడ్డాడు కరెంటు దిగు మీద చూడండి మనం దండం మీద టవల్ ఆరేస్తాం కదా అలా ఉన్నాడు సగానికి పడేసరికి అలా నడుం భాగం నుంచి కాళ్ళు భాగం వరకు ఇలా ఒంగొని కరెంటు తీగ మీద ఎగిరి పడ్డాడు కరెంటు తీగ మీదకి ఎగిరి అంటే బండి ఎంత వేగంగా ఇల్లు ఉండాలి చెప్పండి ఎంత వేగంగా ఇల్లు ఉండాలి దాదాపు వంద పైనే ఉండాలి ముక్క ముక్కలు అయిపోయింది అంటే ఆ ఆ అబ్బాయికి ఎందుకు పుట్టాడో తెలీదు ఎందుకు బతుకుతున్నాడో తెలీదు ఆ తల్లిదండ్రుల గర్భాన దేవుడు అతన్ని ఎందుకు పుట్టించాడో తెలీదు ఆ కుటుంబం ఎందుకు ఏర్పడిందో తెలీదు ఆ కుటుంబ వ్యవస్థ ఎందుకో తెలియదు ఇలా సమాజంలో ఎందరో ఉన్నారు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలీదు అర్థాంతరంగా చచ్చిపోతారు తమ జీవితాన్ని అప్పటికే నాశనం చేసేసుకుని చచ్చిపోతారు అది సార్థకమైన జీవితం కాదు అది ఫలింపు కలిగినటువంటి జీవితం కాదు ఒక తోటలో నాటబడ్డావు అంటే నీ వల్ల అక్కడున్న వాళ్ళకి ఏదో ఒక ప్రయోజనం కనీసం నీడనిచ్చే మొక్కగానైనా ఉండాలి ఫలాలు లేకపోతే ఏం చేయాలి నేడనిచ్చే మొక్క అయినా ఉండాలి అప్పుడే మనం ఉండనిస్తాం దాన్ని ఎందుకు పనికిరాని మొక్క అక్కడ ఉన్నా మనకు ఉపయోగం లేదు దానివల్ల ఆ భూమి కూడా ఏమైపోద్ది వ్యర్థమైపోద్ది ఇప్పుడు ఈరోజు వీళ్ళిద్దరూ జతపరచబడుతున్నారు ఎందుకు జతపరచబడుతున్నారు అంటే మనకెవరికి క్లారిటీ లేకపోయినా జతపరచబడే వేలకైనా క్లారిటీ ఉండాలి చూడండి చాలామంది తల్లిదండ్రులను అడుగుతే బాబు పెళ్ళి ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయికి అని అడిగితే వాళ్ళ నాన్నగారు నిస్సందేహంగా సమాధానం చెప్తారు ఆ ఊరిలో అటు ఇటు తిరుగుతున్నాడు అండి అందమైన అమ్మాయి కనబడితే చాలు పోతున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడ చెడ్డ పేరు తెచ్చేస్తాడని భయం వేసి ఒక సంబంధం చూసి కట్టుబడేసానండి అంటాడు అంటే సమాధానాలు కూడా ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు మరి ఏం చెప్తాం అలా ఉంది సమాజం ఇక అమ్మాయికి ఎందుకు పెళ్లి చేద్దాం అనుకుంటారంటే రోజులు బాగాలేదు కదండి అని ఇంకొకరు అంటారు అంటే రోజులు బాగాలేదని చేస్తావు పెళ్ళి ఇంకొకళ్ళని అడిగితే ఆడపిల్ల కదండి ఆడపిల్ల కానీ ఆడపిల్ల కాదు కదండి అందుకే అందుకని ఇంక బరువు దించేసుకుందామని అని ఇంకొకరినండి బరువు నీకు కూతురు అంటే కొడుకు బరువు కదా జీవితాంతం మోస్తావా కొడుకు బరువు కదట మరి ఎవరు అట కూతురు బరువు పెద్దలు చెప్తారు రేపు పొద్దున్న అన్నం పెట్టాల్సిన పరిస్థితి వస్తే కూతురే పెడద్దట్టు కానీ చాలాసార్లు కొడుకులు పెట్టరట మరి అప్పుడప్పుడు అందరూ అలా ఉండరులండి ఎందుకుంటారు కానీ ఎక్కువ శాతం అట కొడుకులు భోజనం పెట్టరట మరి ఎవరు పెడుతుంటారట కూతుర్లు పెడుతుంటారట ఏ మా నాన్నలే అని కానీ ఇల్లు ఏమంటారు మన వాళ్ళు ఏమంటారు బరువా చూడండి సమాజం వింత పోకడల మధ్యలో బ్రతుకుతుంది మనం ఇచ్చే సమాధానాలు కూడా అప్పుడప్పుడు అసలు బాగోండి మన ఒక ఆయన అంటాడు కదా ఏమండి పెళ్లి చేసేస్తున్నారు అబ్బాయి కంటే అవునండి ఒక కట్టరాట కట్టేస్తే అలా బడు ఉంటాడని అంటే గేదేమైనా మీ వాడు దూడ దేనికి కట్టేస్తారట తీసుకెళ్ళి కట్టరాటకా కట్టరాటకు దేని కడతారు మన మన భావజాలం అలా ఉంది కాబట్టి వివాహం అనేది మనకేదో డబ్బులు ఉన్నాయనో లేకపోతే మన వాంచలు తీర్చుకోవాలనో ఏదో సరదాకనో సంతోషానికనో కాదండి దానికి మూలం దేవుడు ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అందు అదే దేవుని ప్రణాళిక ఒక తోట మాదిరిగా అందులో నుంచి ఒక చక్కటి ఫలాలు రావాలి ఆ ఫలాలు ఎవరికంటే మనల్ని నాటిన వ్యవసాయకుడు అందుకే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు యోహాను వార్త పదిహేను అధ్యాయంలో నా తండ్రి వ్యవసాయకుడు అన్నారన్నారా లేదా తండ్రి ఎవరట వ్యవసాయకుడు వ్యవసాయకుడు పని ఏంటి చెప్పండి ఇక్కడ రైతులు ఉన్నారా రైతులు ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ పోనీ వ్యవసాయం గురించి తెలిసిన వారు ఉన్నారు కదా వెరీ గుడ్ వ్యవసాయకుడికి పని ఏంటండి ఇంక పని ఏమైనా ఉంటుందండి ఆయనకి ఎప్పుడు ఆ గట్టు మీదే ఉంటాడు వెళ్ళి ఏమయ్యా పని ఏమైనా ఉందా ఇలా వచ్చామంటే పనున్నా లేకపోయినా వస్తాం ఇక్కడికి ఎందుకంటే మా జీవితమే ఇది మా జీవితమే ఈ గట్టు మీద గడిచిపోద్ది ఎక్కువ శాతం రైతు ఇంట్లో ఉండడండి రాత్రి పడుకోవడానికి ఎప్పుడో వస్తాడు కానీ పొద్దున్న లేవగానే మళ్ళీ ఎక్కడికి పోతాడు పొలానికి పోతాడు భారీ అడుగు దేవండి ఎక్కడికి పోతున్నారండి పొలం చూసి వస్తానంటాడు చేసి రావడం వేరు పని కానీ అప్పుడప్పుడు రైతు నోటి వెంట వినబడే భాష ఏంటి చూసేస్తాను అంటే చూడటం ఏంటండి చెప్పండి చూడటం అంటే అర్థం ఏంటి ఎలా ఉంది అని నా చేయని ఎలా ఉందో చూసుకోవాలి ఏమైనా పురుగు పట్టేస్తుందా దోమ పట్టేస్తుందా ఉన్నాయా లేదా ఏమైనా గుడ్డు వచ్చి దాని మీద వడిపోయిందా అసలు ఎలా ఉంది ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందో చూసుకుని రావాలి అంత కాన్సన్ట్రేషన్ అండి రైతుకి ఎందుకంటే విలువైన ఫలసాయము కొరకు భూమి యొక్క ఫలసాయము కొరకు రైతు కనిపెట్టుకునే ఉంటాడట అది యాకో పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు అలాగే దేవుడు కూడా ప్రతి కుటుంబం వైపు తేరు చూస్తున్నాడు వివాహ వ్యవస్థ దాన్ని ఏర్పాటు చేశాడు ఒకవేళ వివాహం లేదనుకోండి ఈ బాండింగ్ ఉండదండి పిల్లలు మన పిల్లల మీద మనకు ప్రేమ ఎక్కువ ఉంటుందా పక్కింటి పిల్లల మీద ఉంటుందా సో మన కడుపును పుడితేనే మనకు ప్రేమ పక్కింటి కడుపును పుట్టిన వాళ్ళ మీద మనకు పెద్ద ప్రేమ ఉంటుంది కదా సో ఈ బాండింగ్ ఈ బాండింగ్ వల్ల ఏమవుద్ది చక్కగా బ్రతుకుతారు అందుకే చూడండి మడి ఏ మడికా మడి కడతారు చక్కగా ఫలించాలి అలా ఫలింపు కోరుకున్నటువంటి దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అందరినీ జతపరిచాడు జతపరిచి మీరు దేవుని కొరకు ఫలించాలి అని కోరుకున్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ జతపరచబడుతున్నారు అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద మ్యారేజ్ గాడ్స్ విల్ దాన్ని మనం గుర్తించగలగాలి ఒక రైతు ఎలాగైతే పొలం మీద ఆశలు పెట్టుకున్నాడో దేవుడు కూడా మన కుటుంబాల మీదే ఆశలు పెట్టుకున్నాడు ప్రతి దేవుని కుటుంబం కూడా ఉన్నతమైన విలువలు కలిగి జీవించాలి ఉన్నతమైన ఆలోచనలు కలిగి జీవించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన మార్గాల్లో నడవాలి ఆయనకు వన్య తెచ్చే పిల్లలుగా ఉండాలి ఆయన సంతోషపెట్టే పిల్లలుగా ఉండాలి తోట నీకు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాలి అదే ఒక రైతు కోరుకుంటాడు పొలం ఎప్పుడు నాకు ఆనందాన్ని ఇవ్వాలని రైతు కోరుకుంటాడు అంతే ఎందుకంటే సాధారణంగా ఎకరానికి నలభై బస్తాలు పండితే యాభై పండింది అనుకోండి ఇంకా రైతు ఆనందం ఎలా ఉంటుంది గర్వంగా చెప్పుకుంటాడు నా పొలం ఎంత పండిందో తెలుసా ఎకరాకి యాభై బస్తాలు ఇచ్చింది అని నా మామిడి తోటలో ఈ సంవత్సరం కాపు చాలా బాగుంది నా చెరుకు తోట ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది నా మొక్కజొన్నతో ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పుకుంటాడు రైతే మురిసిపోతున్నాడు అంటే దేవుడు మనల్ని చూసి ఇంకెంత మురిసిపోతాడు చెప్పండి నా తండ్రి వ్యవసాయ అన్నాడు ప్రభు అంటే ఈ రోజు జతపరచబడుతున్న ఈ బిడ్డలిద్దరి ఏర్పాటుకు మూలం దేవుడు అనుకుంటే వారి ఫలాలను బట్టి ఆనందించేది కూడా ఎవరు దేవుడే ఫలాలు అనగానే గర్భఫలం అనుకోకండి సుమా ఇక్కడ గర్భఫలంగా అది ఇక్కడ మాట్లాడేది గర్భఫలం ఇచ్చి బహుమానమే అఫ్ కోర్స్ కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఫలాలు ఆత్మ సంబంధమైన ఫలాలు అవి కుటుంబంలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నారు అలా ఉండాలి ఆయన కుటుంబాలు నా కుటుంబం అని చెప్పుకునేలా ఉండాలి నా పిల్లలని చెప్పుకునేలా ఉండాలి వీరు నా వారు నా ప్రజలు నా ప్రజలు చూడండి అప్పుడప్పుడు దేవుడు మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే నేను అబ్రహాము దేవుడు ఆయన అది ఎంత ఘనత అబ్రహాముకి ఇచ్చిన ఘనతది దేవుడు ఇచ్చిన ఘనత నేను ఇసాకు దేవుడు అని అంటాడు నేను యాకోబు దేవుడు అని అంటాడు కానీ రూల్గా అయితే మనిషి చెప్పుకోవాలి ఆయన మా దేవుడని కానీ ఒక మనిషి గురించి దేవుడు చెప్తున్నాడు నేను అబ్రహాము దేవుడును నేను ఇసాకు దేవుడను నేను యాకోబు దేవుడును అని అంటున్నాడంటే ఎంత ఘనతనిచ్చారండి నిజం ప్రియుల దేవునికి ఎవరైనా ఇష్టంగా ఉంటే నేను వాళ్ళ దేవుడును అని చెబుతాడండి అంతకండి దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చిన వాడు ఎంత గొప్ప సాక్ష్యం పలకబడుతోంది దావేది గారి గురించి మీరు ఆలోచించండి ఎంత గొప్ప సాక్ష్యం పలకబడుతోంది అలా ఈరోజు ఇక్కడున్న మన నిమిత్తం కూడా అలాంటి సాక్ష్యం దేవుడు ఇవ్వాలి అంటే అలా ఇచ్చే ఫలాలు మన దగ్గర కనబడాలి దేవుడు అదే కోరుతున్నాడు ఆయన కోరుకున్నటువంటి మంచి ఫలాలు ఆయన వేటి కొరకైతే ఎదురు చూస్తున్నాడో అలాంటి ఉత్తమమైన ఫలాలు విలువలు కలిగినటువంటి బ్రతుకులు నీతి కలిగినటువంటి బ్రతుకులు యథార్థత కలిగినటువంటి బ్రతుకులు ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి బ్రతుకులు మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రేమైన దేవుని ప్రజలారా మనం అది వదిలేసి ఎలా పడితే అలా బతికేసాం అనుకోండి జీవితం ఎలాగూ అయిపోద్దండి గచ్చ పొదలు మొళ్ళ పొదలు భూమి మీద బతికేస్తాయి ఫలాలు ఇచ్చే తోటలు భూమి మీద బ్రతుకుతాయి మొక్కలే అవి మొక్కలే ఇవి మొక్కలే మొక్కల జాతికి చెందినవే కానీ గచ్చ పొదలు మొళ్ళ పొదలు తమ జీవితంలో ఎవరికీ ఉపయోగపడకుండానే చచ్చిపోతాయి కాలిపోతాయి ఫలాలు ఇచ్చే మొక్కలు అనేక మందికి ఉపయోగపడి చచ్చిపోతాయి మనం కూడా పుట్టాం బ్రతుకుతున్నాం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం సమాధిలోకి వెళ్ళిపోయాం ఎవరి జీవితమైనా ఈ మొక్కలే ఉంటాయి అంతేనా కదా ఎవరి జీవితం అయినా ఈ మొక్కలే కదండి పుట్టాం పెరిగాం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం సంపాదించాం చచ్చిపోయాం శ్మశానంలో మనకు ఒక చోటు ఉంది ఇక్కడ రెండంతస్తులు బిల్డింగ్ ఉండవచ్చు ఇక్కడ మన బిల్డింగ్ రెండంతస్తులే కావచ్చు కానీ అక్కడ మనకు రెండు అంతస్తులు ఉండవు అక్కడ కూడా అంతస్తులు వస్తున్నాయి ఈ మధ్య రాజమండ్రిలో చెప్తున్నారు ఒక అంతస్తు మీద ఇంకొక అంతస్తు అట అంటే ఒక శవం పెట్టి మీద ఇంకో పెట్టి ఖాళీ లేక అక్కడ కూడా అంతస్తులే అపార్ట్మెంట్ కల్చర్ శ్మశానంలో కూడా అన్నమాట ఖాళీ లేక సుబ్బారావుని దవ్వి పెట్టేసి తర్వాతపైన మళ్ళీ వెంకటరావుని పెడుతున్నారు మళ్ళీ వెంకటరావు మీద ఎవరిని పెడుతున్నారు అప్పారావుని పెడుతున్నారు అలా ధైర్యందనమాట విషయం ఏదేమైనా ప్రియులరా అందరి జీవితం ఇంతేనండి మనం ఇక్కడ పుట్టాం ఇక్కడ బ్రతికాం శ్మశానంలో పడుకుంటాం ఈ మాత్రానికైనా జీవితం అని అనుకోకండి ఈ మాత్రం జీవితంలోనే దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకుండాలి దేవుణ్ణి ఆనందపరిచే బ్రతుకుండాలి ఆ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికే బ్రతుకుండాలి అలాంటి గొప్ప స్థితిలోనికి మనం ఎదగలగాలి అప్పుడే ఆ కుటుంబం దేవునికి వన్నె తెచ్చే కుటుంబంగా సార్థకతను చేకూర్చుకుంటుంది లేకపోతే మనం పుట్టాం అందరిలాగే తిన్నాం అందరిలాగే సంపాదించుకున్నాం అందరిలాగే చచ్చిపోయాం ఏ ప్రయోజనం లేదనిపించుకుంటాం మనుషులకు మనం నచ్చకపోయినా పర్లేదండి ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ బట్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఎవరికి మాత్రం మనం నచ్చాలి మనల్ని నాటిన దేవునికి మాత్రం నచ్చాలి మనం నాటిన మనల్ని నాటిన దేవునికి సంతోషాన్ని ఇచ్చే వరంగా మనం ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉన్న వధూవర్లు ఇరువురికి మీ ఆస్తిని బట్టో మీరు కట్నం ఎక్కువ తెచ్చుకున్నారనో మీరు బాగా అందంగా ఉన్నారనో మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారనో హ్యాండ్సమ్గా ఉన్నారనో లేకపోతే మీ చదువుని బట్టో మీ పదవుని బట్టో మీకున్న పలుకుబడిని బట్టో మీరు ఈరోజు ఈ వేదిక మీద వివాహం అన్న అర్హతను పొందట్లేదు మీరు ఈరోజు మీరు ఎక్కడ ఈ అర్హతను పొందుతున్నారు అంటే నెంబర్ వన్ దేవుడు ఆయనే ఆయనే మీకు శరీరాన్ని ఇచ్చాడు ఎంత విలువైన శరీరం ఎంత విలువైన ఆకారం ఇది ఈ ఆకారం కరెక్ట్గా ఉంది కాబట్టి మీకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి అవ లేకపోతే అవో అసలు అవో పెళ్ళి అవ్వదు అసలు అలాగే మీ నిర్మాణాలని అంత చక్కగా సృజించిన దేవుడు మీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు మిమ్మల్ని నాటుకున్నాడు మీకోసం ఎదురు చూస్తున్నాడు మీరు కూడా ఏదో ఒకరోజు ముగింపు దశకి వెళ్ళిపోతారు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాక మీరు కూడా ముగింపు దశకి వెళ్ళిపోతారు కానీ ఆ దశకు వెళ్ళటానికి మధ్యలో ఉన్న ఈ జీవితం ఏదైతే ఉందో ఈ జీవితాన్ని మీరు ఇరువురు కూడా సార్థకం చేసుకుని ఒక చక్కటి దైవ కుటుంబంగా మారాలని చక్కటి దైవ కుటుంబంగా ఎదగాలని కుటుంబాల్లో దయ్యం కుటుంబాలు ఉన్నాయి దేవుడి కుటుంబాలు ఉన్నాయి రెండు ఉన్నాయి దెయ్యం కుటుంబాలు ఉంటాయి దేవుడి కుటుంబాలు ఉంటాయి ఎందుకంటే ఒక కుటుంబంలో దయ్యం ఏలుబడి చేస్తూ ఉంటే అది దెయ్యం కుటుంబం అవుతుంది ఒక కుటుంబంలో దేవుడు ఏలుబడి చేస్తూ ఉంటే అది దేవుని కుటుంబం అవుతుంది సో దయ్యం కుటుంబంగా మారొద్దని దేవుని కుటుంబంగా మీరు ఎదగాలని వర్దిల్లాలని మీ సంఘంలో ఒక పనికొచ్చే పాత్రగా మీ సంఘంలో దైవజనునికి లోబడి సత్యానికి లోబడి విధేవులైన దేవుని పిల్లలుగా సత్యవాక్య ప్రకాశము చేత మీ కన్నులు వెలిగింపబడినట్లుగా మీరు అనేకులకు మార్గాన్ని చూపెట్టే దీపాలుగా మారినట్లుగా మీ కుటుంబం ఒక దీవెనకరమైన కుటుంబంగా ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా దీవెనలు అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఇంతవరకు ఓపిక్గా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నంత అలలో వంచండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యంను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభా నూతనంగా జతపరచబడుతున్నటువంటి ఇరువురిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి వారి కుటుంబాన్ని దీవించి బలపరచమని మీ సత్యవాక్యమందు ప్రతిష్ట చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్